రావయ్య చదరరా నమస్కారం సార్ ఏంటయ్యా మీతో ఒక విషయం మాట్లాడాలి సార్ చెప్పు నా మిసెస్ ప్రెగ్నెంట్ సార్ వెరీ గుడ్ అంత గుడ్ న్యూస్ ని బాస్గా చెప్తా ఉంటాయా ఓ నెల చేత బోనస్ ఇస్తారే అది కాదు సార్ నా భార్యకి అర్జెంట్ గా ఆపరేషన్ చేయించాలి 8 లక్షలు ఖర్చు అవుతుంది ఈ పరిస్థితుల్లో మీరు తప్ప నాకు ఎవరూ లేరు దయచేసి ఒక సాయం చేశారనుకోండి మీ రుణం జీవితంలో మర్చిపోలేను మొన్నేదో యాక్సిడెంట్ జస్ట్ లో మిస్ అయ్యిందని ఒక కస్టమర్ చెప్పాడు బహుశా నువ్వు ఈ టెన్షన్ ఉండబట్టి అలా తిరిగింటుంది సారీ సార్ అది అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో ట్రై చేయడం చాలా ప్రమాదం కాబట్టి ఆ తాళాలు అక్కడ పెట్టి ఇప్పటి వరకు నీకు రావాల్సిన డబ్బు ఇదిగో తీసుకెళ్ళు తీసుకోయా రావే బయటికి అబ్బో తిప్పులాడి అమ్మ లక్ష్మి ఆ సారదం చేతిలో పెట్టు ఎందుకు ఇచ్చాను అనుకుంటున్నావా ఆ రోజు నువ్వు నా మనవరాల్ని గొంతు చించుకొని నువ్వు గొడ్రాలివి అన్నావు కదా నువ్వన్న మాటలకి ఆ దేవుని గుండె కరిగి నా మనవరాల్ని కరుణించాడు అది ఇప్పుడు నీళ్లు వస్తుంది త్వరలో సీమంతారికి పిలుస్తాను వచ్చి అక్షంతలు వేయి తిప్పులాడి రండే మొత్తం కాలనీనే కవర్ చేద్దాం కళ్యాణి కళ్యాణి వస్తున్నానండి ఏంటండి ఇక్కడ డబ్బులు పెట్టాను నువ్వు తీసావా లేదండి అక్కడే ఉంటాయి చూస్తానుండండి ఏమిట్రా వెతుకుతున్నారు బామ్మకి డబ్బులు పెట్టాను నువ్వు కానీ తీసావా అవునరా నేనే తీసా పోన్లే తీసుకురా ఏమిటి తెచ్చేది ఆ డబ్బుతోనే చీరగొని మొన్న దీని గొడ్రాలు అని తిట్టింది చూడు దాని మొహన సారె కొట్టి నాకు తొలిపేసి వస్తున్నా ఇప్పుడు సారి పెట్ట అవసరమా అయినా నా నడకుండా డబ్బులు తీసావే నిన్ను ఏమండి ఊరుకోండి నేను చేసిన పనికి నువ్వు సంతోషిస్తావు అనుకున్నానే కానీ ఇలా నిలదీస్తావు అనుకోలేదురా అసలు ఆ డబ్బు ఎందుకు దాచాను తెలుసా కళ్యాణికి 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 చీర కొందామని పోన్లేండి చీరేగా నేను తర్వాత కొనుక్కుంటాను ఇంత చిన్న విషయానికి ఎందుకంత కోపం అది కాదు కళ్యాణి అసలు ఆ డబ్బు ఎంత అవసరమో తెలుసా ఇంకో మసల్తానా ఇంకొకసారి నన్ను అడగకుండా డబ్బు తీసావనుకో మా ఊరు కూడా తెలుసా ఏంట్రా బా ఎప్పుడు లేదు బామ్మ మీద అంత కేకలేస్తున్నా నీ మూడ్ బాగాలేనట్టుంది రా నువ్వురా రారా చెప్తాను రా చెప్పరా ఎందుకంత కోపడ్డా ఈ విషయం కళ్యాణికి తెలుసా ఏంటి నువ్విచ్చేది నువ్వు కానీ నీ ఫ్రెండ్ కానీ ఎప్పుడైనా అంత డబ్బు చూసారా కొంచెం నెమ్మదిగా మాట్లాడదే ఏంటి చిన్నగా మాట్లాడేది ఏయ్ వాడు వింటాడని కాదు నేను చెప్పేది విను నువ్వు అడిగింది చిల్లర కాదు లక్షలు లక్షలు కాబట్టి నిన్ను బతిమాలుతున్నా వాడేం బిజినెస్ మ్యాగ్నెట్ కాదు ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ ఇంత డబ్బు తీసుకెళ్తే తిరిగి ఇవ్వాలా ఇస్తాడో లేదో అనేది కదా ఓ మంచి పని చేస్తున్నావు నా తృప్తి తృప్తి ఇక నీ బాబు సంపాదించింది ఏం లేదు అయినా ఇవ్వడానికి నీకు బుద్ధి లేకపోయినా తీసుకోవడానికి వాడికైనా బుద్ధి నాకలా అయ్యా నీలాగే వాడు నిశ్చదరిద్రుడు గతి లేనప్పుడు వాడు పెళ్ళాన్ని తీసుకెళ్లి ఏ దిక్కుమాల హాస్పిటల్ అని పాడేయాలి గాని వాడు మొహానికి కార్పొరేట్ హాస్పిటల్ కావాల్సి వచ్చిందా ఇది ప్రాణానికి సంబంధించిందే కడుపులోన బిడ్డకే కాదు తల్లికి కూడా వాళ్ళు ఎలా చేస్తే నాకేంటి నల్ల కొట్టేసుకుని వెర్రి మొహం పెట్టుకుని తిరిగి రావడం తప్ప ఎప్పుడైనా ఒక్క రూపాయి సంపాదించినా తెలియదు నీ మొహానికి పైగా నా పుట్టింటాలు ఇచ్చిన డబ్బులు ఇలాంటి ఎదలకి దాన ధర్మాలు చేస్తే రేపు నా గత ఏం కావాలి అయినా పెళ్ళానికి జబ్బు చేస్తే బాగు చేయించని తెలియనాడికి కాపురం చేస్తే హక్కు ఎవరిచ్చారు నిన్ను కొట్టిన కుక్కను కొట్టిన ఒకటే చెయ్ సిగ్గుపోలేదు
బాగుండేది నీ కావాల్సిన డిజైనే కదా రైల్వే ట్రాక్ పక్కన ఒక శవం పడింది సార్ పక్కన ఈ బ్యాగ్ కూడా ఉంది ఇందులో చాలా క్యాష్ ఉంది సార్ ఇదిగో సార్ చూడు సార్ ఆ బ్లడ్ ఏంట్రా ఇది అమ్మాయి డెడ్ బాడీ మీద చేయబడింది సార్ అప్పుడు అంటుకుంది సార్ ఇది ట్రాక్ మీద శవం నీ చేతికి బ్లడ్ స్టోరీ బాగానే లేవు ఏ సినిమాలోదిరా సినిమా ఏంటి సార్ నిజమండి ఆ నిజమే చెప్పు అవునరే ఆ అమ్మాయి నీకు ఏమవుద్ది ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్ టీవీలో నేరాలు ఘోరాలు క్రైమ్ వాచ్లు ఇవన్నీ చూస్తున్న రోజుల్లో కూడా నువ్వు నా దగ్గరే గొప్పగా నటిస్తున్నావు అంటే నువ్వు మామూలుడు కాదురా సార్ 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అమ్మా అవునరే నిజం చెప్పరా ఆ అమ్మాయి ఎందుకు చంపావు నేను చెప్పడం ఏంటండి మేమంతా గాంధీవాదులం సార్ మా తాత పెద్ద ఫ్రీడమ్ ఫైటర్ స్వతంత్ర పోరాటంలో మా తాత జైలుకి వెళ్ళాడు సార్ శాంతి పోరాటంలో మా నాన్న కూడా జైలుకి వెళ్ళాడు సార్ ఇప్పుడు నువ్వు కూడా ఎల్దు గాని నమస్కారం ఎస్ఐ గారు బాగున్నారా బసరాజ్ గారు రండి క్రిమినల్ కృష్ణబాబు గారు మధ్యలో లాయర్ ఉంది ఈడు వచ్చాడండి ఏమండి ఇతను మీ క్లయింటా నా ఫ్రెండ్ ఆ చనిపోయిన ఆవిడ మా వాడి భార్య వెళ్ళాం అర్థాంగి నాకు నమ్మబుద్ధి ఇట్లా ధర్మపత్ని ఇప్పుడు నమ్మబుద్ధి వేస్తుంది రే బాబు అక్కడ అన్ని శవాలు లేవురా ఒకే శవం ఉంది మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి కట్టుకున్న భార్య రైలు కింద పడి చచ్చిపోవడంతో షాక్ లో ఉన్నాడు మీరు షాక్ అవద్దు నాకేం ప్రాబ్లం రాదు కదా బసరాజ్ గారు మా వాడితో అలా సెల్లోకి వెళ్ళి ఒక నిమిషం మాట్లాడుకోవచ్చా 10 నిమిషాలు మాట్లాడుకోండి నాకే ప్రాబ్లం రాకుండా సెల్లోకి వెళ్ళి మాట్లాడుకోవడం ఏంటరా నీకు అర్థమేలా చెప్తాను రారా బావా లక్ష్మిందరి లోపలికి వెళ్ళిపోమా ఏంటో చేస్తుంది నేనే చేస్తున్నా ఆ శవాన్ని భార్య అని చెప్పావనుకో ఆ టేబుల్ మీద ఉన్న మొత్తం డబ్బు నీదవుద్ది అంటే ఆ డబ్బు కోసం ఆ శవాన్ని నా భార్యగా ఒప్పుకోవాలా ఒప్పుకున్నంత మాత్రాన ఆ శవం వచ్చి నేను కాపురం చేయమంటారా ఇదంతా దేనికోసం నీ భార్యను బతికించుకోవడం కోసం ఆ అమ్మాయి ఎవరో తెలియదు ఆ చనిపోయిన అమ్మాయి డబ్బుతో నా భార్యను బతికించుకోవాలా తప్పదు ఎవరా దానికి నా మనసు ఒప్పుకోవట్లేదు నీ భార్యని కడుపులో ఉన్న బిడ్డని చంపుకోవడానికి నీ మనసు ఒప్పుకుంటుందా నువ్వు ఎవరిని మోసం చేయట్లేదు నీ అవసరానికి ఆ దేవుడే నీకు ఈ విధంగా సహాయం చేస్తున్నాడేమో చేతికొచ్చిన అవకాశాన్ని చేజార్చుకుని ఆ తర్వాత కళ్యాణికి ఏమన్నా అయితే నువ్వు తట్టుకోగలవా ఇంకా ఆలోచించావంటే ఆ ఎస్ఐ గారు మిగిలిన డబ్బులు కూడా నొక్కేస్తాడు రా చెప్తా ఎస్ఐ గారు మా వాడు షాక్లో నుంచి కోలుకున్నాడు మీరు ఆ శవాన్ని పోస్ట్ మార్టం చేయించి మా వాడికి అప్పచెప్తే పాప అంత్యక్రియలు చేసుకుంటాడు రే 203 సార్ ఎఫ్ఐఆర్ రెడీ చేసి తనతో సంతకం తీసుకోండి ఓకే సార్ పాపం లక్ష్మీదేవిలా ఉందయ్యా పాపం మా వాడి బ్యాడ్ లక్ బాధపడు కష్టాలనేవి ముగుడు కాక ఇంకెవరికి వస్తాయి ఆ లక్ష్మీదేవిని ఎంతసేపు చూస్తారు ఇలావండి వస్తాను సార్ అవతల పోస్ట్ మార్టం జరుగుతుంది నీ పెళ్ళానికి కాస్త ఫీలింగ్ ఎవరా అస్తమానం నా పెళ్ళం నా పెళ్ళం అంటారా ఆ డాక్టర్ గారికి అనుమానం రాకుండా కాసేపు యాక్ట్ చేసేయనుకో హ్యాపీగా మన దారిని మనం బావు రైల్వే ట్రాక్ దగ్గర డెడ్ బాడీ తాలూకు వాళ్ళు రే డాక్టర్ వచ్చేసినారు స్టార్ట్ చేయరా ఏడుపు స్టార్ట్ చేయరా బా అంత అయిపోయింది అమ్మాయి కావాల్సిన వాళ్ళు ఎవరు మేమే సార్ అమ్మాయి నీకేమవుద్ది మా వాడి భార్య అండి పెళ్ళం పోతే అంత ఏడుస్తున్నాడు అంటే బాబు పోయింది వాడి పెళ్ళం కదా మీ పెళ్ళం పోతే ఎందుకు ఏడుస్తాడు పెళ్ళం పోలేదని ఏడ్చేవాళ్ళని చూశాను పెళ్ళం పోయిందని ఏడుస్తున్నావని నిన్నే చూస్తున్నాను ఇదిగా ఏం పర్వాలేదు మ్యారేజ్ బ్యూరోకి వెళ్తే తెల్లారేపు ఇంకో పెళ్ళాన్ని వెతికి పెడతారు నువ్వు ఆ పని మీద ఉండు పోయింది వాడి పెళ్ళాడు నాకంత అదృష్టం ఎక్కడ అతని పెళ్ళం గురించే చెప్తున్నానయ్యా బాబు ఇదిగో ఏమయ్యా
చచ్చిపోయిన బెల్లాన్ని మర్చిపో. నో నా బెల్లం చచ్చిపోలేదు. బెల్లం బతికే ఉంది సార్. బెల్లం బతికే ఉంది. నన్ను తప్పక నేను ఒకసారి పోస్ట్ మాత్రం చేశాక బ్రతికించడం అసాధ్యం. అయ్యో బెల్లం పోయిన షాక్ లో బ్రెయిన్ అప్సెట్ అయినట్టుంది. మావాడి బెల్లం పోతే మీ బ్రెయిన్ ఎందుకు అప్సెట్ అయింది? నీకు బ్రెయిన్ దొబ్బిందా? నేను చెప్పేది అతని గురించి అని అర్థం చేసుకో. ఆగండి. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ని మర్చిపోయి వెళ్ళిపోవటం న్యాయం కాదు. ఎస్ ఐ లైక్ యూ. పాప అంబులెన్స్ అద్దాలు పగిలేలా ఏడుస్తున్నాడు. అంబులెన్స్ మీదండి. అవును ఆసుపత్రికి అద్దెకి ఇచ్చాను. ఈ ఫోటో ఎవరిది? మీరు ఇందాక పోస్ట్ మార్టం చేశారే ఆ అమ్మాయిదే. అయ్యో పాపం చాలా బాగుంది. బాగుంది కాబట్టి మా వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అందుకే తట్టుకోలేకపోతున్నాడు. అవునండి. నేను మందు కొట్టి ఫీలింగ్స్ అన్ని మర్చిపోతాను. ఈ ఫీలింగ్స్ అన్ని మర్చిపోవాల్సింది మావాడు కదండి. నీకు బ్రెయిన్ సెట్ అవ్వదు. అంటే హోమియోపతి నాగు అతనికి ధైర్యం చెప్పు. ఆయుర్వేదం ఆ డెడ్ బాడీ వీళ్ళకత్తెప్పురావా. డాక్టర్లు లేడు, కాంపౌండర్ లో ఉన్నాడు. ఏంట్రా బాబా ఈ డ్రామా? తప్పదురా. ఏ తల్లి కన్న బిడ్డవో నా భార్య బిడ్డని బతికించుకోవడం కోసం నిన్ను నా భార్య అని చెప్పి అబద్ధం ఆడాను. నన్ను క్షమించమ్మా.